ஆற்றனல் அவகை காட்டும் அம்மானை அமரர்த்தம் ஏற்றை எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை எம்மான் தன்னை மாற்ற மாலை புனைந்து ஏத்தி நானும் மகிழ்வை காற்றின் முன்னம் கடுகி வினை நோய்கள் கரியவே ஆழ்வார் திருவடிகளே சரணம். பாது பிரணத ரக்ஷாயாம் விளம்பமதகன்னிவாம் சதா பஞ்சோயுதீன் விப்ரத்தன ஸ்ரீரங்கநாயக ஆத்த நல்ல வகை காட்டும் அம்மானை அமரதம் ஏத்தை எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாத்த மாலை புனைத்தேத்தி நாளும் மகிழ்வெய்தினேன் காற்றின் முன்னம் கருகி வினை நோய்கள் கரியவே. ஆத்த அனி அன்னார் மொட்டமொத்த. ஆத்த அண்டே నేను వింటుంటూ ఆనందిస్తూ ఆనందిస్తూ ఉంటే ఆ చెప్తున్నారట ఆట్ర నల్ల వగై కాటం నల్ల వగై కాటం. నేను చూస్తూ చూస్తూ చూస్తుండగా ఆయనకి నా తృప్తి కలగట్లేదు, కానీ మెల్లిగా 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 ఒక చిన్న పసిబిడ్డకి అన్నం పెట్టాలంటే పూర్తి ఇంత పెద్ద ముద్ద పెడితే తినలేదు అది. అది ఏం చేయాలి, కొద్ది కొద్దిగా అన్నం పెట్టాలి. అలాగే నాకు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తన యొక్క గుణముల్ని శ్రేష్ఠతముల్ని చూపిస్తున్నాడు, అనుభవించేస్తున్నాడు. అమ్మానై సర్వేశ్వరుడై అమరథం ఏత్తై అమరథం ఏత్తై అమరర్ అంటే నిత్యసూర్యులు వాళ్ళందరికీ నాయకుడుగా ఉన్నవాడు. ఎల్లా పొరులం విరిత్తానై అన్ని అర్థములు కూడా ఆయన కృష్ణావతారమెత్తి భగవద్గీత అనుగ్రహించారు. ఎవరికి, అర్జునుడికి. అన్ని అర్థముల్ని చెప్పారట. ఎమ్మాన్ తన్నై ఆ ఎమ్మాన్ తన్ని అర్జునుడికి ఎలా ఉపదేశం చేశారో అలాగే తన యొక్క గుణములన్నీ కూడా తన యొక్క శ్రేష్ఠములన్నీ కూడా నాకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అనుభవి చేస్తుంట పెద్ద ఉపకారపడట. ఎంబర్ వన్ వినయ నోయిగల్ దానివల్ల నా యొక్క పాపములు దానివల్ల పాపం వల్ల రతున్నటువంటి కష్టములు అన్నీ కూడా కార్తీన్ మున్నం గడిగి చడక్కన కార్తీన్ మున్నం అంటే గాలి కంటే వేగంగా ఆ పాపలన్నీ పోతున్నాయట. కరియవే పోతున్నట్టు ఎలాగా మాత్రమాలై పునందేత్తి సొల్మాలై తొడుత్తు తుదిత్తు అన్నారు. సొల్మాలై సొల్మాలై అంటే పాసుల దండల్ని నేను ఆయనకి సమర్పించి స్తుతించాను. నాళం ఎప్పుడు మగివేది నేను రోజు కూడా ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందాను అన్నారు ఈ పాత్రలో. అంటే దీని కృష్ణావతారం గురించి చెప్తున్నారు. ఎంబెరుమాన్ అందరికీ గొప్పవాడు, గొప్పగా ఉన్నా కూడా అర్జునుడికి గీతలో భగవద్గీతలో ఉన్నటువంటి అర్థములన్నీ కూడా ఆయనకి తెలియజేశారు గీత చెప్పి. నాకు కూడా అలాగే ఎంబెరుమాన్ తండ్రి తన యొక్క గొప్పతనాన్ని నాకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అనుభవి చేశారట. వాడు చూపిస్తే నేను అనుభవించాను, వాడు చూపిస్తే నేను సేవించాను అనుభవించాను. అనుభవించడం వలన నా యొక్క అడ్డులన్నీ పోయి నా కట్టాలన్నీ పోయి తిరువాయుమణి అంటే గొప్ప ప్రబంధాన్ని పాడి సమం లేనిటువంటి ఆనందాన్ని పొందాను అని అంటున్నారు ఈ పాత్రలో. ఇక్కడ ఆత్త నల్ల వగై కాటం. ఆత్త అంటే నాత్ర పొరుక్క పొరుక్క అని అర్థం చెప్తున్నారు రావణంలో. పొరుక్క పొరుక్క అంటే మనకి ఆ సంతోషాన్ని కొద్ది కొద్దిగా అనుభవింపజేస్తున్నారట. ఎలా కొద్ది కొద్దిగా అనుభవించేస్తున్నాను, నల్ల వగై కాటం తన యొక్క గుణములన్నీ కూడా సౌలభ్య సౌశీల్య వాత్సల్య ఎన్నో పరత్వ ముదాన గుణములన్నీ కూడా సేల్ కలిగం శ్రేష్ఠమల్ని అవతార శ్రేష్ఠమని కూడా అనుభవించి చేస్తున్నాడు అని. తన పిరిమిడ్ గొప్పతనాన్ని ఒకేసారిగా చూపిస్తే ఎలా ఉంటుంది, వెంటనే తెలియజేస్తే అనుభవాన్ని ఆవివారులకు ఇస్తే
ఆయన తట్టుకోలేకపోతారు కాబట్టి మెల్లి మెల్లిగా ఆయనకి అనుగ్రహింపజేస్తున్నారట అనుగ్రహిస్తున్నారట. అమ్మానై అమరదం ఏత్రత్తై ఎంబరువానైక గుణముల్ని శ్రేష్ఠతముల్ని అటువంటి గుణములన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆళ్వారికి తెలియజేస్తున్నారు. తెలియజేస్తే వారికి చేయిస్తున్నారు ఆళ్వార్. ఎలాగా సర్వేశ్వరుడుగా ఉండి నిత్యశూలికి నాయకుడుగా ఉండి నిత్యుడు అనుభవిస్తున్నారు. అనుభవించేప్పుడు ఏదో వారికి కొరత ఉంది లేకపోతే వారు అనుభవించేవారు ఎవరు లేరు అని చెప్పి నన్ను అనుభవించేశారా? కాదట. ఏంటి వారి యొక్క నిర్గేతుక కృప అన్నారు. నిర్గేతుక కృప అంటే ఏమి ఎదురు చూడకుండా ఉన్నటువంటి ఒక కృప. ఆ కృప వలన వీరి కృప చూపించాలి అన్నటువంటి ఒక గుణం. ఆ గుణం వలన ఏం చేస్తున్నారు? చాలా నీచుడుగా ఉన్నటువంటి నా విషయంలో ఇతర విషయంలో నీచుడుగా విషయ నీచుడైన నీచమైన విషయంలో ఉన్నటువంటి నన్ను అనుంపజేస్తున్నారట. అటువంటి పెద్ద ఉపకారాన్ని నాకు చేస్తున్నారు అని అన్నారు. ఎలాగా ఎల్లా పొరులను విరిత్తానై ఎల్లా పొరులను విరిత్తానై అర్జునుడికి ఆ యుద్ధం ప్రారంభించేటప్పుడు వారికి ఒక సంశయం వచ్చింది. ఏమిటి అని అంటే కృష్ణ ఎదుటిగా ఉన్నవారు ఎదురుగా విరోధులుగా ఉన్నవారందరూ కూడా మన చుట్టాలే కదా, అన్నదమ్ములు మేమామలు అలాంటివంటి వారే కదా, అటువంటి వారు నేను యుద్ధం చేయాలా ఏం చేయాలి అని నాకు మనసు చంచలంగా ఉంది, యుద్ధం చేయడానికి ఇష్టం లేదు అని ఉంటే అప్పుడు గీత చెప్తున్నారు ఆయనకి. ఎలాగా అన్ని అర్థములు కూడా వారు చెప్పవచ్చినా చెప్పకూడదా అని వెళ్ళారు. ఇక్కడ అర్జున వీళ్ళందరూ నావాళ్లే నువ్వు నావాడే కాబట్టి వీరికి చెప్పాలా ఎలా తెలియకుండా వారి యొక్క సంశయాన్ని సందేహాన్ని తీర్చాలి కదా కృష్ణ పరమాత్మ తీరుస్తున్నారట. ఎలాగా అర్జునుడికి చెప్పాలా కూడదా అని ఆలోచించలేదు. వాడు వచ్చి అడిగాడు. ఏమడిగాడు? శిష్యస్దేహం సాధి మాం త్వాం ప్రబన్నం. శిష్యస్దేహం సాధి మాం త్వాం ప్రబన్నం. నేను నీకు శిష్యుడుగా ఉంటున్నాను, నిన్ను శరణాగతి పొంది నాకు ఉపదేశించాలి అని చెప్పారు. ఆ వార్తను గట్టిగా పట్టుకున్నారట కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ గట్టిగా పట్టుకుని వారికి ఆత్మ గురించి చెప్తున్నారట. ఆత్మ గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట కర్మయోగాన్ని తెలియజేశారు. సరే దానివల్ల ఏం పుడుతుంది మనకి అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగాన్ని తెలియజేశారు ఉపదేశించారు. ఈ రెండు యోగముల్ని అంగముగా ఉన్నటువంటి భక్తి యోగం ఇదంతా తెలియజేశారు. అర్జున నీకు అర్థమైందా అని అంటే అర్జునుడు ముఖంలో అర్థమైనట్టు తల ఊపుతున్నారు కానీ అంత అర్థమైనట్టు మొహం చూపించలేదా? ఓహో ఈ కర్మయోగం జ్ఞానయోగం తర్వాత భక్తి యోగం ఇదంతా మన వలన అనుష్ఠించడం చేతవుతుందా అని సందేహం. భయపడుతున్నాడట అర్జునుడు. ఈ కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ప్రభుత్యోగం అంటే ఏమి తెలియకుండా పోనా కూడా భగవంతుని యొక్క తిరువడిని ఆశ్రయిస్తేనే చాలు. ఆడవంద యామనాథ్ అంటున్నారు, నదర్మనిష్టోస్మి నజాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అగించినో అనన్యగతి శరణ త్వత్పాదమూలం శరణం ప్రవద్దే. త్వత్పాదమూలం నీ యొక్క పాదాన్ని పట్టుకున్నాను నేను అని అంటున్నారు. రంగనాథుని చెప్పేటప్పుడు కవిత్తముడియం కయ్యలే పిడిత్త దివ్య ఆయుధంగళం ముగమం మురువలం అంజేల్ என்ற கையும் அபயஹஸ்தமும் ஆசனபத்மத்திலே அழிந்து கிடக்கிற திருவடிகளே தஞ்சம் அன்னார். ஏன் அர்த்தம்? கவித்தமுடி நேனே லோகானிக்கெந்தா சர்வேஸ்வரன் செப்பினட்டு கிரீட்டம் தர்வாத கையிலே பிடித்த திவ்யாயுதமும் அண்டே சேதுலோ உண்டவண்டி ஆயுதம் பக்தி காப்பாடுறதுக்கு உண்டவண்டி ஆயுதமும் முகமும் வாரிக்க திருமுக மண்டலம் திவ்யமுக மண்டலம் திருமுக மண்டலம் முருவல் வாரிக்க சிறு நவ்வு அந்தேகாக்குண்டா వారికి త్రుడు అంజేయులు ఎండ్ర కై భయపడకండి చూపిస్తున్న చెయ్యి అభయహస్తము తర్వాత అన్నిటికంటే గొప్పది తిరువడి ఆసన పద్మత్తులే అళుంది కడక్కిన తిరువడి. ఆ పద్మంలో గట్టిగా ఉన్నటువంటి తిరువడియే మనకి ఆశ్రయణీయం. ఇదే యామనాచార్య అంటున్నారు తత్పాద మూలం శరణం ప్రబద్ధే అని అంటున్నారు. దానివల్ల ఈ కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడికి అనుష్ఠించడానికి వీలవుతుందో పోదో భయపడుతున్నాడో ఏమో అని చెప్పి ఇదంతా భయపడక్కర్లేదు. చర్మశ్లోకంలో చెప్తున్నాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వభావేభ్యో మోక్షయిష్యామి వాసుజ. సర్వధర్మాన్ పరిత్యజ్య
అన్ని ధర్మమును వదిలిపెట్టి ఏం చేయాలి, నా యొక్క తిరువడిని పట్టుకు మాం ఏకం చరణం వ్రజ, నా యొక్క ఎల్లా అన్ని అన్ని ఉపాయములని అని అర్థం. అన్ని ఉపాయములు ఏదైనా ఇప్పుడు చెప్పుతున్నటువంటి కర్మజ్ఞాన యోగ భక్తి యోగ ఉపాయములు అయినా సరే, లేకపోతే ఇంకో ఉపాయం అయితే భగవంతుని పెట్టడానికి, అన్ని ఉపాయంని విడిచి భగవంతుడి యొక్క తిరువడిని ఆశ్రయించాలి. అది చర్మశ్లోకంలో చెప్తున్నారట. అంటే అరుణిచ్చేద అటువంటి విరిత్తానై, విరిత్తానై అంటే అర్జునుడికి వేదంలో చెప్పి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా విపులంగా చెప్పాడట, విశేషంగా చెప్పాడట, అన్ని అర్థములు చెప్పాడట గీతయిన్ మూలంగా. ఎమ్మాన్ తన్నై, అటువంటి అర్జునుడికి ఉపదేశించిన వాడు నాకేం చేస్తున్నాడు, ఎమ్మాన్ తన్నై నాకు పెద్ద ఉపకారం చేశాడు. ఎటువంటి ఉపకారం చేశాడు అని అంటే, పొరుక్క పొరుక్క నేను అనుభవిస్తూ 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 ఉండగా తన యొక్క గుణముల్ని నాకు ఉపదేశించేశాడు. తర్వాత వారి యొక్క శ్రేష్ఠతముల్ని, అవతార శ్రేష్ఠములు ఉపదేశించేశారు. అంతేకాకుండా ఇటువంటి భగవంతుడి యొక్క మహా ఉపకారం ఎవరు చేస్తారు, భగవంతుడే ఎంబెరుమాన్ ఎమ్మాన్, అటువంటి ఎమ్మాన్ తన్నై పెద్ద ఉపకారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడిని మాత్త మాలై పునందేత్తు, మాత్తమాలై పునందేత్తి వారు చేసిన ఉపకారానికి కృతజ్ఞతను ఏం చేస్తాను, ఏమీ లేదు. కాబట్టి చూస్తున్నాను ఏదైనా చేయాలా చేయాలని చెప్పి కృతజ్ఞత, ఒకరు ఏదైనా చేయాలంటే మళ్ళీ కృతజ్ఞత చూపించాలి కదా, దానికి ఏముంది అని అంటున్నాను. చూశారు పాసురాలు పాడటమే అన్నారు, పాసురాలు పాడాను. పాసురాలు పాడంటే నేను స్తుతిస్తున్నాను, పాసురాలు పాడాను లేదు స్తుతిస్తున్నాను. అది ఎలాగ మారింది, తిరువాయుమొళిగా మారింది. మాట మాట అంటే మారింది అంటాం, మాలై పునందేత్తి నేను స్తుతిచ్చుంటే అది తిరువాయుమొళిగా మారింది. ఆ మాట మాత్త మాలై పునందేత్తి సొల్మాలై, సొల్మాలై అంటే మళ్ళీ పదములతోటి అరవ పదములతోటి ఉన్నటువంటి ఈ పుష్పమాలని, అరవ పుష్పం అంటే ఇక్కడ ఆ పదములు, ఆ పదములతోటి ఉన్నటువంటి పామాలని నేను ఎంబెరుమానికి సమర్పించి స్తుతిస్తున్నాను. నాళం మగివేదినేన్, నాళం మగివేదినేన్ రోజు కూడా ఆనందిస్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాను. వీవిలింబం మిగిలినందునన్ మేవి అన్నారు. ఆయన అర్జునుడికి చెప్పినట్టు నాకు చెప్పారు కదా, వారికి గుణముని చూపించారు కదా, వారికి శ్రేష్ఠముని చూపించారు. ఎన్నిన్ని యోనియమాయి మే పిరంద ఇమయోరదలేవా అని చెప్పి పాడాను. తర్వాత పిరందవారం వలందవారని చెప్పి పాడాను. అన్ని ఆయనకి అవతార శ్రేష్ఠం చూసే కదా. కాబట్టి ఇదంతా చేయడం వలన వారి యొక్క ఆనందం నాకు ఆనందం కలిగినది, దానివల్ల నేను చాలా ఆనందం కలిగిన వాడు అయ్యాను. నాళం నాళం ఏదినని గేయాలి, నాళం ఏదినంటే ఇక్కడ విశేషమార్థం చెప్తున్నారు, వానంబార్త భూమి అని అంటున్నారు. వానంబార్త భూమి అంటే మేఘాన్ని ఎదురు చూస్తున్నటువంటి భూములు ఉంటాయి, కొన్ని పంట భూములు అంటే వానం వర్షం పడితేనే పండటం కుదురుతుంది. అలాగ లేకుండా ఎప్పుడో ఎప్పుడైనా అది 3 సంవత్సరాలు ఒకసారి వర్షం కురుస్తుంది, 4 సంవత్సరాలు ఒకసారి పడుతుంది, అప్పటి వరకు పంటలు ఉండవు. కానీ అలా కాకుండా ఎలా ఉంటుంది, ఎంబెరుమాన్ యొక్క అరుళ్, ఎంబెరుమాన్ అనుగ్రహం పూర్తిగా నా మీద పడడం వలన ఆతృపాసనముండ నిలంబోలే. ఎప్పుడు కూడా గోదావరి తీరంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎలాగ పండుతున్నాయో అలాగే ఎంబెరుమాన్ యొక్క విశేష కడాక్షం ఆనందం, విశేష కడాక్షం దానివల్ల నేను ఎప్పుడు పండినట్టు ఉంటా, పండినట్టు పొలం పండినట్టు పండుతున్నానంటే ఏమర్థం, నేను ఆనందం పొందాను అని అంట. వినై నోయిగల్ కాత్తిన్ మున్నం కడిగి కరియవే, నా యొక్క పుణ్య పాపములు ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే పుణ్యం పాపం. ఈ పుణ్యం అనేది కర్మజ్ఞాన భక్తియో అదంతా ఉండండి, కర్మ పుణ్యం పాపం అంటున్నారు. మనం కర్మ పూర్వజన్మ కర్మ వలన పుణ్యం చేసి ఉంటాం, దానివల్ల పుణ్యం కలిపిస్తుంది. పూర్వజన్మ కర్మ వలన పాపం చేసి ఉంటాం, దానికి పాపం లభిస్తుంది. పాపం కూడా వదులుకోవాలి మనం, సరే పుణ్యం కూడా వదులుకోవాలంటే రెండు వదులుకోవాలి. ఎందుకంటే పాపం అనేది ఇనప సంగళ్ళు, పుణ్యం అనేది బంగారు సంగళ్ళు. ఈ రెండు సంగళ్ళు మనకు కష్టమే కదా. నేను నా యొక్క స్వప్రయత్నం వలన నేను చెయ్యాలా అని అంటే కాదు కదా, పడిపడియాగ పోక వేండం, కొద్ది కొద్దిగా పోవాలి. ఎలా పోవాలి, వినయనోయిగల్ కలిగింబడి మాత్రమాలే పునందేత్తి నాలు మగిన రోజు కూడా
ఈ పాసరాల్ని సేవించి నేను అది వారికి ఎంబరమాన యొక్క అనుగ్రహం పొంది నా యొక్క పుణ్య పాపములన్నీ పోయా అని చెప్పి ఆట నల్ల వగై కాట్టమ్మానై అమృతం ఏత్త ఎల్లా పోలు విరిత్తాను ఎమ్మాందన్నై மாற்றமாலை புனத்தேத்தி நாளும் மகிழ்வெய்தினேன் காற்றின் முன்னம் கருகி வினை நோய்கள் கரியவே நம்மாழ்வார் திவ்ய திருவடியிலே சரணம் ஆற்றனவகை காட்டும் அம்மானை அமரர்த்தம் ஏற்றை எல்லா பொருளும் விரித்தானை எம்மாந்தன்னை மாற்றமாலை புனைந்து ஏத்தி நானும் மகிழ்வு எய்தினேன் காற்றின் முன்னம் கடுகி வினை நோய்கள் கரியவே ஆழ்வார் திருவடிகளே சரண